డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాయని ఇండస్ట్రీలో చాలామంది చెప్పే మాటే. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి వివాహ జీవితంలో చీకట్లు నింపుకొని రాజకీయ రంగంలో రాణిస్తున్న జయప్రద కూడా డాక్టర్ కావాలనుకుంది. కానీ 14 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చి 10 రూపాయల పారితోషికం నుంచి పార్లమెంటు వరకు ఎదిగిన బ్యూటీ స్టార్ ఆమె. జయప్రద గురించి చెప్పాలంటే అందానికే అసూయ పుట్టే అందమని అంటారు. మయూరానికే నాట్యం నేర్పే కళ ఆమె సొంతం. ఆమె పోషించిన పాత్రలన్నీ జనరంజకాలే. దాదాపు 3 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న అలనాటి తార జయప్రద. 1962 ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. వాళ్ళ నాన్నకు లలిత కళలంటే చాలా ఆసక్తి. అందుకే ఆమెకు లలితారాణి అని పేరు పెట్టారు. రాజమండ్రిలో ఏ సినిమా షూటింగ్ జరిగినా ఆయన అన్ని విధాలా సహకరించేవారు. అదేవిధంగా సినిమా పంపిణీదారునిగా వ్యవహరించేవారు. నాన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో సినిమాల్లోకి తీసుకురావాలని భావించి 7వ ఏట నుంచే నృత్య శిక్షణకు పంపారు. జయప్రద నృత్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. ఆమెలో ఎవరికి తెలియని సింగర్ కూడా దాగి ఉంది. జయప్రదకు ఒక అక్క, 2 అన్నదమ్ములున్నారు. జయప్రద పెద్దగా చదువుకోకపోయినా జీవితాన్ని చదివింది. నృత్యం అంటే ఆమెకు చాలా పిచ్చి. 14వ సంవత్సరంలో ఆమె స్కూల్ ఫంక్షన్లో నృత్యం చేస్తుండగా దర్శకుడు ఎం ప్రభాకర్ రెడ్డి చూశారు. భూమి కోసం అనే సినిమాలో ఆమెను 3 నిమిషాల పాట కోసం తీసుకున్నారు. ఆ పాటకు జయప్రదకు 10 రూపాయల పారితోషికం అందజేశారు. ఆయనే జయప్రద అని నామకరణం చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఆమె చిన్న పాత్రలు పోషించారు. కె బాలచందర్, అంతులేని కథ సినిమాతో హీరోయిన్గా జయప్రద తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంతో వచ్చిన సిరి సిరిమువ్వ చిత్రంతో తిరుగులేని హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమాలో మూగ అమ్మాయి పాత్ర పోషించిన జయప్రద తన నటనతో ఇండస్ట్రీని ఆకర్షించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళంలో దాదాపు ఆమె 300 చిత్రాలకు పైగా నటించిన జయప్రద తెలుగులో అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి వాళ్లతో జోడీ కట్టింది. అయితే ఆమె బాలీవుడ్కు వెళ్లడంతో కష్టాలు మొదలయ్యాయని అందరూ చెబుతారు. 1986 నిర్మాత శ్రీకాంత్ నహతాను జయప్రద పెళ్లి చేసుకున్నారు. ఆయనకు అప్పటికే వివాహమై 3 పిల్లలున్నారు. వీరి పెళ్లికి శ్రీకాంత్ భార్య ఒప్పుకోలేదు. ఆయనకు మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాకే పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకుంది. అయితే పెళ్ళైన తర్వాత 1వ రోజు రాత్రి శ్రీకాంత్ అసలు విషయం చెప్పడంతో ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించినా పెద్దలు వారించడంతో ఆలోచనను వదులుకుంది. ఆ తర్వాత జయప్రద రాజకీయాల వైపు వెళ్లడంతో వారిద్దరూ దూరమయ్యారు. జయప్రద తన అక్క కొడుకు సిద్ధును దత్తత తీసుకున్నారు. 1994 ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరింది. అప్పట్లో ఆమెను పార్టీలోకి తీసుకురావడంతో చంద్రబాబు కీలక పాత్ర వహించారని చెబుతారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 1996 టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుని ఉత్తరప్రదేశ్కు మకాం మార్చిన జయప్రద ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004 ఎస్పీ తరపున యూపీలోని రాంపూర్ నుంచి లోక్సభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చిన జయప్రద అమర్ సింగ్తో కలిసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ స్థాపించారు. ఎస్పీ నుంచి బయటకు రావడంతో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని పుకార్లు వచ్చాయి. వారిద్దరు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జయప్రద తీవ్ర మనస్తాపం చెందారు. అమర్ సింగ్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని, ఇలాంటి పుకార్లు జీర్ణించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించానని జయప్రద ఓ సందర్భంలో వెల్లడించింది. 2014 మళ్ళీ ఎస్పీ గుటికి చేరుకుంది. ఆ తర్వాత వెంటనే ఆర్ఎల్డీలో చేరి బిజ్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయగా డిపాజిట్ కూడా దక్కలేదు. ఇటీవలే జయప్రద బీజేపీ గుటికి చేరి ఈ లోక్సభ ఎన్నికలో మరోసారి రాంపూర్ అభ్యర్థిగా బరిలో దిగుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హాయ్, హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్, హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.